రాహాబను వేసే ఏ విధంగా దేవుని వద్దకు వచ్చినది రూతు అనే ఒక అన్యురాలు ఏ విధంగా దేవుని వద్దకు వచ్చి ఉన్నది వారు వచ్చినప్పుడు దేవుని యొక్క వంశావళిలో ఏ విధంగా వారి పేర్లు చేర్చబడినవి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు మరియు స్త్రీల అంశమును మీరు కూడా వీక్షించి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ప్రేమైన హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులకు ప్రభు నేసుక్రీస్తు నామంలో శుభములు దేవుని ఆజ్ఞలు మరియు స్త్రీలు అనే అంశంలో మన మూడవ ఆజ్ఞల గురించి మనం చర్చించబోచున్నాము ఈ అంశమునకు మన మధ్య అతిథులు ఉంటాం చాలా సంతోషమండి వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దాము వారు బ్రదర్ మను రాజా గారు మీకు చాలా ధన్యవాదాలండి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము మరియు సైమన్ పౌల్ గారు మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మనము ఈ రోజున మూడవ ఆజ్ఞల గురించి చర్చించుకొని పోవచ్చున్నాము నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఐదవ వచనము నుండి అరవ వచనం వరకు మనం చూడొచ్చండి ఏలయనగా ఎనగా నీ దేవుడైన యహోబానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అని దేవుడు మనకిక్కడ సెలవిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే విషయంలో మరి ఏ విధంగా దాని గురించి వివరిస్తారు ఏ విధంగా దాని గురించి మాకు తెలియజేస్తారు మా ప్రేక్షకులకు దేవుని మహిమ ఆయన ఎంతో గొప్పవాడు దేవుడు దేవునికి ఉన్న మహిమ తర్వాత ఆయన మంచి విషయాలు ఆయనలో ఉన్న గుణలక్షణాలు అన్నిటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు కేవలం ఆయన పేరును మనం పలకడానికి కూడా ఒక అర్హత అనేది మనకు లేదు కానీ చాలాసార్లు మనకున్న ఒత్తిడిని బట్టు పరిస్థితులను బట్టో లేకపోతే ఉత్తగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కూడా దేవుని పేరుని మనం చాలా సింపుల్గా పలికేస్తూ ఉంటాం అది అక్కడ అవసరమా లేదని కూడా ఆలోచించాం అక్కడ అసలు మనం ఆ పరిసరాలు అవి అంత పవిత్రమైన మాటని మనం అక్కడ పలకాలి పరిశుద్ధంగా పలకడానికి అసలు ఆ ప్రదేశం కానీ ఆ వ్యక్తులు కానీ సరిపోతారా అనేది లేదు అని కూడా మనం ఆలోచించాం ఆలోచించుకుంటే చాలాసార్లు పలికేస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఇది స్త్రీలకు సంబంధించింది కూడా కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా మరి స్త్రీలు ఏ విధంగా దేవుని నామాన్ని వ్యర్థంగా చేశారు దేవునికి ఘనత వచ్చే విధంగా చేశారు అనేవి నిజంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి చాలా చక్కగా చెప్పారండి అవునండి ఇది పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అని చెప్పి చక్కటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినటువంటి స్త్రీలు కొందరు బైబిల్లో ఉన్నారు వారి గురించి చెప్తారండి అవునండి మరి మనం ముఖ్యంగా మరి అమ్మగారి చూసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభులు వారి తల్లి మనం మరి గారిని చూసుకున్నట్లయితే ఆమెని ధన్యురాలు అనే వాక్యములో రాయబడింది ఆమె ఎక్కడ కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింప ఆమె ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆమె నీతి లాగా ఉంది ఎంతో ధన్యురాలు అని కూడా వాక్యంలో చెప్పబడింది అదే స్థితిలో ప్రతి స్త్రీ కూడా ఉండాలని వాక్య ఉద్దేశం అండి అవునండి చాలా బాగా చెప్పారు అలాగే ఎలిజబెత్ అమ్మగారు కూడా అండి ఎక్కడ ఆమె దేవుణ్ణి దూషించినట్టుగా లేదు ఇటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎలిజబెత్ అమ్మ కూడాను చాలా పవిత్రంగా తను కాపాడుకుంది వాళ్ళకి అననుకూల పరిస్థితులు వచ్చినా మరి వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలేరంటే మరి అందరూ కూడా చిన్న చూపు చేస్తున్న దేవుణ్ణి ఎక్కడ ఆమె దూషించినట్టు కనిపించట్లేదు ఇక్కడ కొన్ని పరిస్థితుల్లోనేమో మనకి మేలు జరిగినప్పుడేమో దేవుణ్ణి వెంటనే పొగుడుతూ ఉన్నాము బైబిల్లో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి వెంటనే గొప్ప ఏదైనా ఆశీర్వాదం రాగానే అందరూ కూడా దేవా దేవాన్ని అని పొగడటం జరుగుతుంది అదేవిధంగా కొన్ని పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అక్కడ మాత్రం వెంటనే దేవుణ్ణి దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి మనం యోబు జీవితంలో గమనించినప్పుడు యోబు గ్రంథము మనకి ఈ రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట కనిపిస్తుంది ఒకసారి చదువుదామండి యోగు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఒకసారి చదువుదాం ఇక్కడ యోబు ఉన్న పరిస్థితులు తనకున్నాయన్ని కూడా కోల్పోయిండు ఆయన తన పిల్లలు చనిపోవడం తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ పోవడం ఇవంతా అయ్యేసరికి తన భార్య తన దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే నీ దేవుడైన యహవను నువ్వు దూషించి నువ్వు కూడా చచ్చిపోవని చెప్పంటావు నువ్వు కూడా మరణం ఉంటుంది అంటే సరే ఆ కాంటెక్స్ట్ మనం గమనించినప్పుడు ఒకవేళ ఆ పరిస్థితిలో మనం ఉంటే మనం కూడా ఒకవేళ అట్లా రియాక్ట్ అవుతామేమో ఎందుకని ఎందుకనంటే తన కళ్ళ ముందే అన్నీ కూడా కోల్పోయింది తన ప్రేమించిన తన పిల్లలు తన ఆస్తిపాస్తులు పోయినవి తనకున్న పొజిషన్ పోయింది అందరు కూడా చూసి నవ్వే అంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు అయినా కానీ తన భర్త మాత్రం ఒక మొత్తం బ్లైండ్గా వెళ్ళిపోతున్నాడు అంటే మొత్తం కంప్లీట్గా దేవుడే ఇంకా గొప్పవాడు దేవుడే నాకు సహాయం చేస్తాడని కంప్లీట్గా దేవుని మీద రిలే అవుతూ ఉండేసరికి భార్యకి కొంత కోపం వస్తుంది అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినా కానీ దేవుడిని అనట్లేదు అనట్లేదేంటి ఇంకా దేవుడే చేస్తాడు దేవుడే దేవుడు సహాయం చేస్తాడు దేవుడే సహాయం చేస్తాడనే ఎందుకు ఇట్లా ఉంటుండనే కోపం ఆమెలో మనకి ఆ మాటల్లో కనిపిస్తూ ఉంది మరి స్త్రీలు ఇక్కడ ఒక స్త్రీ అయి ఉండి సరే తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి కావచ్చు బిడ్డలందరూ పోయారు కదండి ఆమెకు ఉన్నటువంటిది మరి పది మంది బిడ్డలు చనిపోతే తనకి కడుపుకోతే బాధ ఉంటుంది కానీ ఆ సిచ్యువేషన్ దేవుని మీద ఆధారపడాలి దేవునికి ప్రార్థన చేయాల్సిన సమయంలో ఆమె ఈ విధంగా భర్తను అనకూడదు భర్త కూడా ఆమె చెడుగా పలికించాలి దేవుడికి వ్యతిరేకంగా పలికించాలని ప్రయత్నం చేస్తాం అవునండి చాలా చక్కగా చెప్పారు మనం ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని అమ్మని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అన్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడ కనిపించారు అయితే మరి ఎలా దేవునామాను ఉచ్చరించకుండా ఎలా ముందుకెళ్లాలని గురించి కొంచెం వారి గురించి చెప్తారండి వివరిస్తారా ఇక్కడ మనం మర్యా మర్యాగమ్మ గారిని మనం చూసుకోవచ్చు వాక్యంలో అనేకమైన విషయాలు కూడా మనకి తెలియజేయబడ్డాయి దేవునా మనని ఉచ్చరింపు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఈ విషయాన్ని బట్టి ఎంతమంది అయితే దేవుడు ఆజ్ఞల్ని గైకొని ముందుకు నడిచారు వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు అవి మనం ప్రత్యేకంగా చూసుకోవాలి వాళ్ళు స్త్రీలు అయినప్పటికీ చిన్న బిడ్డలైనప్పటికీ పెద్దవాళ్ళు అయినప్పటికీ ఎందుకంటే మనం చిన్న పిల్ల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అందరూ కూడా గొలియాతు ఎదిరించలేకపోతారు కానీ దావీదు నీతి మంత్రిగా ఉండి దేవుడు గొప్పవాడని చెప్పి దేవుడి నామాన్ని హెచ్చించారు హెచ్చించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు ఇక్కడ అదే స్థితిలో మనం ఎలిజబెత్ గారిని చూసుకున్నాం అదే రీతిగా మరి గారిని చూసుకున్నాం వీరందరూ కూడా దేవునామాన్ని నామాన్ని గణపరుస్తున్నారు ఎలా అంటే వారి జీవితాన్ని బట్టి వారు ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళ భర్తలకి తోడుగా ఉండి తెర వెనకాల ఉండి వాళ్ళు ముందుకు నడిపించారు అట్టి స్థితి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలి స్త్రీలందరూ కూడా మేము బలహీనరాలము లేదంటే మాకు అధికారం లేదు అనే స్థితి కాకుండా మాకు దేవుడు అధికారం ఇచ్చారు మాకు దేవుడు మంచి ఇచ్చారు మంచిగా జీవించడానికి ఆయన మాటలు మాకు తోడుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అనుకొని ముందుకు వెళ్ళాలండి అవునండి చాలా చక్కగా వివరించారండి అయితే మనం చిన్న విరామం తీసుకుందామండి విరామం తర్వాత మనలో వచ్చి కలుసుకుందాము చూస్తూనే ఉండండి విరామం తర్వాత మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము తిరిగి స్వాగతం మనుగారు మనం ఇక్కడ కొన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాము యోగు భార్య విషయం సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మరికొన్ని వివరాలు మా ప్రేక్షకులు తెలియజేస్తారా యోబు గారు పరిస్థితి చూస్తే అన్ని సంవత్సరాలు కూడా ఆ ప్రదేశమంత ఆ దేశమంతట్లో కూడా ఒక ధనవంతుడిగా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు తను ఇంకా నలుగురికి సహాయం చేసే స్థితిలో యోబు గారు ఉన్నారు తన కుటుంబం అంతా కూడా చాలా బ్లెస్డ్ బాగా ఆశీర్వదించబడ్డారు దేవుని చేత కుటుంబం అంతా హ్యాపీగా ఉంది మనం మొదటి అధ్యాయము అంత స్టార్టింగ్ నుంచి కూడా గమనించినప్పుడు యోబు ఒక నీతిమంతుడు గాను తర్వాత తన కుటుంబంలో యథార్థవంతుడు గాను తన కుటుంబస్తులందరూ కూడా డైలీ తన పిల్లలు మగ పిల్లలందరూ కూడా ఆడపిల్లల్ని ఇంటికి పిలుచుకోవడం డైలీ మంచిగా వాళ్ళు పార్టీలు చేసుకోవడం సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళ తరపున యోబు కూడా మళ్ళీ దహన బలు అర్పించడం అంతా కూడా జరుగుతూ ఉన్నది అక్కడ వరకు అంత బాగానే ఉంది ఎప్పుడైతే ఒక శోధన వాళ్ళ మీదకి వచ్చిందో వెంటనే వాళ్ళ కుటుంబస్తులు అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం తనకున్న ఆస్తులన్నీ కూడా ఒకటి ఒకటి అన్నీ వెళ్ళిపోవడం వితిన్ డేస్లోనే అతి తక్కువ కాలంలో అన్నీ ఒకటేసారి పోయేసరికి యోబు గారికి తెలుసు ఇవంతా కూడా ఎందుకు వస్తుంది ఆయన పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన కొంతవరకు బాగానే ఉన్నారు కానీ తన భార్య వచ్చేటప్పటికి తను మరి తట్టుకోలేకపోతా ఉన్నారు పిల్లలను కోల్పోయింది అంతా కూడా కోల్పోయేసరికి వెంటనే ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఒకసారి యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో ఒక మాట కనిపిస్తుంది చూద్దాం నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కని నా కుమారులకు నా వాసన అసహ్యము ఇక్కడ భార్యకి భర్త అంటే అసహయం కలిగే అంత అంటే అంత అంత గ్యాప్ వచ్చేసింది వాళ్ళిద్దరికి మధ్య ఎందుకు అని అంటే దేవుణ్ణి యోబు గారు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు ఆయనకున్న అన్నీ పోయినా కానీ యోబు ఇంకా దేవుడే చేస్తాడు ఇంకా దేవుడే నాకు సహాయం చేస్తారు ఆయనే ఇచ్చారు ఆయనే తీసుకున్నారు ఇవన్నీ ఇవే చెప్తా ఉంటే దేవునికి మహిమ కలువును గాక ఆ ఈయన ఈమె మాత్రము తట్టుకోలేకపోతున్నారు ఇంకా అంటే యాక్చువల్లీ ఈ మరి భార్యగా తన్ని ఇంకా కంఫర్ట్ చేయాలనుకుని ఎక్స్పెక్ట్ చేశారేమో లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారేమో కానీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తన విశ్వాసాన్ని కోల్పోలేదు భార్య కంటే కూడా అక్కడ దేవునికే యోబు గారు ఇంపార్టెన్స్ ఇవ్వడం తనలో బాధ కలిగించినట్టుగా మనకి అర్థమవుతుందండి అందుకనే తను తట్టుకోలేక వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ నీ దేవుడైన ఏ నువ్వు దూషించి నువ్వు కూడా చనిపోవని చెప్పంటున్నారు ఇక్కడ భర్త తనకి అసహ్యంగా కనిపించేంత అంటే దేవునికి మనం ఆశీర్వాదాలు పొందుకున్నంతకాలం ఒకలాగా ఉంటున్నాం ఆశీర్వాదం రాని రోజున మన ఆలోచన విధానం అవసరమైతే దేవుణ్ణి తిడదామనే అనే అసలైనటువంటి కలర్ బయటకు వస్తుంది అసలైన రంగు బయటపడుతుంది మరి అట్లా మన పరిస్థితి ఉండకూడదండి అవునండి చాలా చక్కగా వివరించారు మరి ఇక్కడ సైమన్ గారు మనం చూసుకున్నట్లయితే మరియమ్మ గారి విషయంలో మరి ఆమె దేవుని దేవున్నామని దూషించకుండా ఎంతమంది క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఆమె జీవిస్తున్నప్పటికీ దేవుని మహిమకరంగా జీవించింది దాన్ని వివరించుతారా అవునండి అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి అమ్మగారు వెళ్ళారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు గారికి నేను గారికి అమ్మగారికి ఎంగేజ్మెంట్ మాత్రమైంది వాళ్ళకి వివాహం కూడా కాలేదు ఇక్కడ మాటలు జరుగుతూ ఉన్నాయి అంతే ఇక్కడ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంటే గాబ్రియల్ దూత ద్వారా దేవుడు మాట్లాడి నువ్వు గర్భాన్ని పొందుకుంటావు అని చెప్పగానే ఒక స్త్రీకి వివాహం కాకముందు గర్భం అనేసరికి అనేక మంది ద్వారా అనేకమైన మాటలనే వస్తూ ఉంటాయి ఎంతో తక్కువగా చేయబడుతుంది ఆ స్త్రీ అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఒకసారి లూకాసు వార్త ఒకటో అద్దెం ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందామండి అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరువును గాక అని అంతటా దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళను ఇక్కడ ఇక్కడ ఇంత నిందంతా ఉన్నా కానీ దేవుడి నామానికి మహిమ కలగాలి ఇది నాకు నింద అయినా కానీ దేవుడి నామానికి మహిమ కలిగేదైతే ఖచ్చితంగా జరగాల్సిందని చెప్పేసి ఆమె దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్న స్త్రీలు పరిస్థితి అంతా కూడా ఇప్పుడు లోకంలో చూసుకుంటే ఏదైనా నింద వస్తుందంటే దేవుని దూషించడానికి ముందుండే స్థితి యోగు గారి భార్యలాగా ఉన్నట్లయితే వ్యర్థం అండి ఇక్కడ మరి అమ్మ గారిలాగా కడ వరకు కూడా చివరి వరకు కూడా ఇప్పుడు కూడా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎన్ని జనరేషన్లు దాటిపోయినా ఆ మాట ఆ మీదకి వస్తున్నా కూడా దేవుడి నామార్థమే దేవుడి నామానికి మహిమ జరగడం మహిమ కలగడానికి ఆమె నిందన తీసుకున్నది ఇక్కడ అంత మాత్రమే కాదు ఎలిజబెత్ అదేవిధంగా యోహాన్ గారు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులు దేవుని నమ్ముకున్న వాళ్ళే వీళ్ళందరి మధ్యలో కూడా ఆమె ఒక గొప్ప సాక్షిగా నిలబడగలిగింది మనం కూడా ఒక స్త్రీగా ఉన్నామంటే ఏదో నేను చర్చికి వెళ్తున్నా దేవుని నమ్ముకుంటానని చెప్పడం మాత్రమే కాదు మన కుటుంబంలో మన సాక్షిగా ఉండాలి అనేక మందిలో కూడా ఒక గొప్ప సాక్షిగా నామాన్ని మహిమపరిచే స్త్రీగా మనము నిలబడగలిగినప్పుడే ఆ గొప్ప ఆధిక్యత అనేది మనకు వస్తుంది ఇక్కడ అందుకని వాక్యంలో మరియమ్మ గారిని ధన్యురాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అటు ధన్యత అందరికీ కూడా ఉండాలండి ఆమెను చాలా చక్కగా చెప్పారండి మనం ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఎలిజబెత్ అమ్మ గారు కూడాను చాలా ధన్యురాలండి ఆమె వృద్ధాప్యంలో బిడ్డను కన్నా కానీ ఆ బిడ్డను ఎంతో దైవభక్తిగా పెంచింది మరి ఎన్ని విధాలుగా ఎన్ని అవమానాలు భరించినా కానీ మరి ఒక యాజకుని యొక్క భార్య అయినా అప్పటికి కూడా అండి మరి విశ్వసించింది మరి ఆయన దేవుడే తన భర్తతో మాట్లాడుంటాడు అని ఆమె గ్రహించింది కాబట్టి మరి దేవుని మందిరంలో తన భర్తతో దేవుడు మాట్లాడని గ్రహించినప్పుడు నిజంగా దే యేసుక్రీస్తు వారు కూడా మరి స్త్రీలు కనిన వారిలో కంటే గొప్పవాళ్ళు లేరని కూడా యేసుప్రభు వారు ప్రశంసిస్తారు ఆమె గురించి మనం ఇంకా చూసుకున్నట్లయితే మరి ప్రకాశవంతమైనటువంటి కుమారుని కనిందండి యోహాన్ స్వార్త ఐదవ అచ్చ ముప్పై ఐదవ మరి ప్రకాశవంతంగా ఉన్నాడు ఆ కుమారుడు మరి బాప్తి స్మిచ్చి యోహాను ఎంత పరిశుద్ధాత్మ మరి తో నింపబడిన బిడ్డ ఆ బిడ్డ కాబట్టి అంత మరి అంత ఆ బిడ్డను కూడా అంత తీర్చిదిద్దగలటకు కూడా తల్లి యొక్క పాత్ర ఉంటుంది మరి భర్తకు తగిన భారీగా ఉంది అన్ని సంవత్సరాలు కూడా ఆయనతోటి కాపురం చేస్తూ బిడ్డలు కనకపోయినప్పటికీ మరి దేవుని మరి మహిమకరంగా వాళ్ళు దేవుని సేవలోనే ముందు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాము మరి ఈమె కూడా అలాగే చేస్తుందండి మనం కాబట్టి ఈ విషయాలు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రపంచంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మరి ఎలిజబెత్ ఏ విధంగా ఉదాహరణగా అని మనం చూస్తున్నట్లయితే మనం బిడ్డలు పుట్టలేదంటే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు కానీ అలా కాకుండా అదే భర్తతోటి ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఎదురు చూసినందుకు దేవుడు ఆమెకి మంచి బిడ్డనిచ్చాడండి కాబట్టి మరి యేసుక్రీస్తు వారి చేత ప్రశంసించబడిన బిడ్డనిచ్చారు మనం మరి ఒకసారి మరి ప్రస్తుత సమాజంలో యోబు భార్య కూడా ఏ విధంగా ఉంది ఎటువంటి మాదిరికరంగా ఉందో మరి మా ప్రేక్షకులు తెలియజేస్తారండి అవును నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి మనం హెచ్చించే వాళ్ళుగానే ఉండాలి ఇది మొదట మనం నేర్చుకోవాల్సిందండి అవునండి మన దాని విషయంలో చక్కగా మేము వివరించినందుకు కూడా చాలా ధన్యవాదాలు చదువుతున్నామండి చిన్న విరామం తీసుకుందామండి విరామం తర్వాత మరలా కలుసుకుందాము చూస్తూనే ఉండండి విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ఆసక్తికరమైన విషయాలు వింటున్నారు కదండి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అనేటువంటి విషయంలో మనం ఎన్నో సార్లు మన దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాము కాబట్టి అలా చేయకూడదు దేవుని నామాన్ని పవిత్రంగా పలకాలని మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలని మరికొన్ని విషయాలు తెలుసుకుందాము తిరిగి స్వాగతం మనుగారు మనం చూసుకున్నట్లయితే మూడవ ఆజ్ఞ ప్రస్తుత ప్రపంచంలో ఎలా మనం తిరస్కరిస్తున్నాము మనం ఏ విధంగా తిరస్కరించకుండా దాన్ని మనం గైకునాలో మా ప్రేక్షకులకి వివరిస్తారండి చాలా మంచి ప్రశ్న అండి మూడవ ఆజ్ఞ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు మనం క్రీస్తులో అంటుకట్టబడిన కట్టబడిన వాళ్ళం అంటే క్రీస్తును కలిగి ఉన్నాం క్రీస్తుని పేరును మనం పొందుకున్నాం అంటే మనం అందరం కూడా క్రైస్తవులం అని అందుకే పిలువబడుతున్నాం సో క్రైస్తవులంగా పిలువబడుతున్నాం అని అంటే మనం యేసుక్రీస్తు నామాన్ని మనం కల్పించ ధరించుకున్నాం సో మన జీవితం బట్టే దేవునికి మహిమ కలగాలి లేకపోతే ఆయన నామానికి చెడు కూడా వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ థింగ్ అయితే ప్రస్తుత సమాజంలో ఎట్లున్నంటే కొన్ని ఒత్తిడిలు అయ్యే ఏదన్నా పరిస్థితులు వస్తే దేవుడి మీద ఉట్టు అని చెప్తాం అవును తర్వాత నేను అసలు క్రైస్తవుని కాదని కూడా చెప్తాం ఆకాశం భూమి తోడను అమ్మ తోడను తోడను ఇట్లాంటివి మనం అన్నీ కూడా దేవుని తోడని చెప్పని ఒట్టు పెడతాను దేవుడే ఒట్టు పెట్టొద్దు అని కూడా చెప్తుంటే మనం మాత్రం ప్రామిసులు చేస్తూ ఉంటాం అంటే దేవుని పేరు మీద మనం ప్రామిసులు చేయడం కూడా దేవుని నామానికి మనం అవమానం తెచ్చినట్లు ఇంకా వెళ్తే ఇంకా డీప్గా వెళ్తే చర్చి లోపల కూడా వాళ్ళని లేపడానికి హలిలుయ అంటున్నాం హలిలుయ అంటే అర్థం ఏంటి అని అంటే దేవునికి మహిమ కలగాలి అని చెప్పని హెలియ దేవునికి స్తోత్రం సో ఇది దేనికి వాడాలి అని అంటే దేవుణ్ణి స్తుతించడానికి వాడాలి కానీ నిద్రపోతున్నా వాళ్ళని లేపడానికో లేకపోతే కొంచెం అలర్ట్ చేయడానికి అటెన్షన్ కోసము కూడా మనం చర్చిలో అంటే హలులు అని కానీ అందరూ కూడా హలులుయా అని సో దానివల్ల ఏమవుతుంది దా దేవుని నామాన్ని మనం దేనికి వాడుతున్నాం అక్కడ నిద్రపోవటం లేకపోతే లేకపోతే పక్క కట్టి మాట్లాడటం సరి చేయడానికి ఒక అటెన్షన్ కోసం అది సో ఇదంతా కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం కాదండి అవునండి మరి మనం చాలా జాగ్రత్త పడాలి సో ప్రత్యేకంగా స్త్రీలు కూడా స్త్రీలు విషయంలోకి వచ్చినప్పుడు కూడా తగాదాల్లో కూడా తగాదాల్లో కూడా చాలా సార్లు వింటూ ఉంటాం పల్లెటూరులో కావచ్చు టౌన్లలో కావచ్చు ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ చర్చ్ల దగ్గర మరీ ముఖ్యంగా అవును తిట్టుకునేటప్పుడు నువ్వు క్రైస్తవుడు వా నువ్వు క్రైస్తవురాలు వా అని చెప్పి తిట్ల తిట్టుకునే వాటిలలో ఇవి కూడా ఇన్క్లూడ్ అయిపోయినాయి ఇవాళ రేపట్లో మొన్న ఇంతకు ఏమో వేరేలాగా ఉండేది ఇట్లు ప్రస్తుతం నువ్వు క్రైస్తవురాలు కదా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చర్చికి పోతావు కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే అక్కడ ఎవరిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నావు దేవుణ్ణి కదా దేవుని నామానికి ఎంత చెడ్డ అవమానాన్ని తీసుకొస్తున్నాం కదా చాలా జాగ్రత్త పడాలి మనం ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నప్పుడు అట్లా చాలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలండి అవునండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైమన్ గారు మరి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకి మరి మరియమ్మ గారి గురించి మనం చదువుకుంటూ ఉన్నాము మరి ఇంక మరికొన్ని విషయాలు ఈ ప్రస్తుత సమాజంలో ఉన్న వారికి పాఠాలు ఏ విధంగా మనం నేర్చుకోవాల్సిందో మాకు బోధిస్తారా అవునండి ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే ఇక్కడ మరియమ్మ గారి క్యారెక్టర్ని మనం చూసుకుంటా ఉన్నాం ఆమె ధన్యురాలు ఆమె క్యారెక్టర్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతూ ఉన్నది ఇక్కడ ప్రతి స్త్రీ క్యారెక్టర్ని బట్టి అంటే వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్ళు వాళ్ళ జీవిత శైలిని బట్టి దేవుడి నామానికి మహిమ కలగాలి ఇప్పుడు మేము చర్చికి వెళ్తున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నాం అంటే సరిపోదండి మన క్యారెక్టర్ కూడా దేవు దేవుని రిప్రజెంట్ చేయాలి అప్పుడే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది ఎప్పుడైతే మన క్యారెక్టర్ కూడా సరిగా లేదనుకోండి అప్పుడు ఈ ఆజ్ఞని మనం బ్రేక్ చేసినట్టే మన దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించ ఉచ్చరించకపోయినా కానీ ఇంకొకళ్ళ ద్వారా మనం దేవుని నామానికి అవమానం తీస్తున్నాం ఆ స్థితిలో ఉన్నా కానీ అది పెద్ద దేవుడి నామానికి అవమానం అవుతూ ఉన్నది మరి మనం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ గారిని చూసుకున్నాం కాబట్టి మరియమ్మ గారి గురించి చెప్పుకుందాం ఆమె ఏ విధంగా ఉంది ధన్యురాలుగా ఉన్నది అన్ని విషయాలు కూడా గనురాలుగా ఎంచబడతా ఉన్నది ఈరోజు ఉండే ప్రతి ఒక్క స్త్రీ కూడా గనురాలుగా ఎంచబడాలి వాళ్ళ పురుషుడి ద్వారా మనకి వాక్యాలను చూసుకుంటాం పొగడపడాలి పొగడాలంటే ఈ స్త్రీ మంచిగా ఉంటేనే పొగుడుతారు స్త్రీ మంచిగా లేకపోతే ఎవరైనా పొగొడుతారా అండి పొగడే స్థితి ఎవరికి లేదు కాబట్టి అక్క అయినా ఆ తర్వాత చెల్లైనా లేదంటే భార్య అయినా తల్లి అయినా ఎవరైనా సరే వారి పాత్రని వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చాలి తల్లి అంటే ఖచ్చితంగా కుమారుల పట్ల ఆ పాత్రని సరిగా నెరవేర్చాలి మరి అమ్మగారు కూడా నెరవేర్చలేదా అండి ఎంత బాగా ఏసుక్రీస్తు ప్రభలం అని పెంచారు అదే రీతిగా ఇప్పుడు చెల్లెలు అక్కలైనా సరే అదే రీతిగా ఉండాలి మిరియామని చూసుకుంటాం వీళ్ళందరూ కూడా మంచి గుణగణాలు కలిగి నామాన్ని హెచ్చింపజేయడానికి వారు దే పరిశుద్ధ గ్రంథంలో వాడబడ్డారు దేవుడు అందరిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి ప్రతి స్త్రీలను అయితే మరి ప్రత్యేకంగా ఎంత గొప్పగా వాడుకున్నారు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో దేవుడిని ఆయన పిలుపుని అంగీకరించారో అంగీకరించిన వారందరూ కూడా నామంలో గొప్పగా హెచ్చించబడ్డారండి అవునండి వాళ్ళు ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఉన్నారో అంతేకాకుండా మరి అమ్మగారు గారు మరి పరాయి పురుషుని వల్ల లేకపోతే వివాహం కాకకుండా జారత్వం వల్ల కన్నా పుట్టిన బిడ్డ కాదు కదా ఆయన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు గాబ్రియల్ దూత ద్వారా ముందుగా చెప్పబడి ఉన్నాడు మరి ఈ విషయం ఏసేపుకి తెలియదు కానీ దేవదూతయే ఏసేపు కళ్ళు కనిపించే చెప్తాడండి కాబట్టి సమాజంలో ఎవరైనా సరే ఈ మరి వివాహం కాకుండా బిడ్డను కంటున్నారంటే అనుమానిస్తారు కానీ ఎంత శోధన అనుభవించిందండి కానీ దేవుని కోసం నిలబడింది ఆమె నిజంగా ఇట్లా అంటున్నారు నా ఇష్టం సార్ నేను నిల్తాను అని అనుకోలేదు ఎవరో ఇలాగ అంటున్నారని కాదు కానీ ఆమె జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని ప్రభువు తన గర్భంలో జన్మించడానికి ఆ నిందైనా సరే అవమానాన్ని సరే భరించడానికి ముందుకు వచ్చింది మరి ఆమె పవిత్రంగా జీవించింది ఆయన కొరకు ఆయన్ని ఆయనైతే ఎరుగుడు కానీ వాళ్ళకైతే ప్రధానం చేయబడ్డారు కానీ మా పురుషుని మాత్రం ఆయన స్త్రీని ఎరగలేదు కదా ఏసేపు కాబట్టి ఇక్కడ ఆమె చాలా పవిత్రంగా జీవించింది పవిత్ర గర్భమున ఆయన జన్మించాడు మరి లోకరక్షకుడు జన్మించిన జన్మనిచ్చిందంటే ఎంత ధన్యత మీరు అన్నట్లే ధన్యురాలు అని చెప్తున్నాము ఇక్కడ కాబట్టి అండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రస్తుత ప్రపంచంలో స్త్రీలుగా మనం ఏ విధంగా జీవిస్తున్నామో కూడా మనం దేవునామానికి అవమానకరంగా జీవిస్తున్నామా ఏవైనా ఎటువంటి వాటిని మనం చూస్తున్నాము చూసేదాన్ని బట్టి మనం చేసే క్రియలను బట్టి మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవున్ నామానికి మహిమ కలుగుతుందా లేదా అనేటువంటిది మీరు చక్కగా మన చక్కటి సలహాలతో కూడినటువంటి వర్తమానాన్ని ఇచ్చారండి నిజంగా మీరు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చి నేను జయకరణ చేసినందులకు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి మా ప్రేక్షకులకు కూడా మరి దేవుని నామాన్ని వ్యర్థకంగా ఉచ్చరించుకుని ఉంటాను చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము ప్రార్థన చేసుకుని మహోన్నతుడు మా ప్రభావ పరిశుద్ధుడు ఇంతవరకు తెలిసి తెలియని పరిస్థితులు ఎక్కడైనా నీ నామాన్ని మేము వ్యర్థంగా ఉచ్చరించినట్లయితే మమ్మల్ని క్షమించండి అవి మరి ఇది మొదలుకొని మేము చక్కగా ఉండటానికి మంచిగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని ఆయన నామును హెచ్చించే స్థితిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామాలు అడుగుతున్నాం పరమ తండ్రి థ్యాంక్స్ అండి మీరు ఇంతవరకు కూడా చాలా చక్కటి విషయాల్ని మీరు చూసి ఉన్నారండి మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను అవునండి మనం కూడా దేవుని నామానికి మహిమకరంగా జీవించడానికి ప్రభు అనేస్క్రీస్తు వారు మన అందరికీ సహాయం చేయాలని కోరుతున్నాను మరి అదే విధంగా ఈ కార్యక్రమాలు మరి ఎక్కువగా మీరు కూడా వీక్షించడానికి ప్రార్థన చేయండి మరికొన్ని మరి వర్తమానాలతో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు దేవుడు మనందరికీ తోడయిండును గాక